అంటే మనకి స్టీల్ అన్నారు కదా, తుప్పు పట్టే అవకాశం అట్లా ఏదైనా ఉన్నదంటారా? తుప్పు కానీ పడదండి, ఇది జిఐ ఉంటుంది. ఓకే, హైజీన్ గా ఉంటది అంటారా? 100% హైజీన్ ఉంటుంది. ఓకే అండి. ఈ కిచెన్ లో మీకు ఏ పురుగు తర్వాత కాక్రోచ్ స్మాల్ స్మాల్ బ్యాక్టీరియాస్ ఇవంతా వచ్చే ఛాన్సెస్ ఏ లేదు. మనకి వుడ్ అయితే అట్లా పాడైపోయే అవకాశం ఉంటది కదా, దీని మీద ఇప్పుడు ఏదైనా వాటర్ అట్లా పడితే ఏమైనా పాడవుతుంది అంటారా? లేదండి, పాడవ్వదు. నీళ్లు ఎంత పడితేనో ఏమీ అవ్వదు, తుప్పు ఎక్కదు. 100% కంప్లీట్ రస్ట్ ఫ్రీ ఉంటుంది. వార్డ్రోబ్ ఒక రోజులో ఫిక్స్ చేసి వన్ డేలో చేసేస్తారు. అవునండి, కంప్లీట్ రెడీ మాడ్యూల్స్ ఉంటుంది. మీకు మీ మాడ్యులర్ పైన ప్రింట్ చేపించుకోవాలంటే ఆయా ఆప్షన్ మన దగ్గర ఉంది. ఈ టైప్ కావాలన్నా ఏదన్నా మనకి నచ్చిన ఫోటోస్ అట్లా అయితే మన వార్డ్రోబ్స్ కానీ దీట్ల మీద గట్టా వేయించుకోవచ్చు అన్న వేయించుకోవచ్చు. ముందు అప్పుడు చక్కలాగా పైన ఉండే లామినేషన్స్ అని లేచి వచ్చేస్తుంది, లేచిపోతుంది. అయితే ఇది ఏమి అవ్వదు, ఇది ఇది లైఫ్ టైం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మనలో చాలామంది మన ఇంటికి వుడ్ వర్క్ చేయించుకుంటాం కదా, అదే కబోర్డ్స్, కిచెన్స్, వార్డ్రోబ్స్, టీవీ యూనిట్స్ ఇలా అన్నీ కూడా చేయించుకుంటాం కదా. ఇవి చేయించుకున్నప్పుడు ఒక డౌట్ అయితే ఉంటుంది, చెదపడుతుందేమో ఇప్పుడుగా పోయిన తర్వాత ఎప్పుడైనా చెదపడుతుందేమో అని ఒక ఆలోచన ఉంటుంది కదా. సో అట్లా మనకి భయపడకుండా ఉండడానికి బెత్లివింగ్ కంపెనీ వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ మనకి వార్డ్రోబ్స్, కిచెన్స్, బెడ్స్, టీవీ యూనిట్స్ ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవి వాడడం వల్ల మనకి చెద అనేది పట్టదు, అన్నట్లాగే తుప్పు పట్టదు. మనకి నచ్చిన విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రింటెడ్ మోడల్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీని గురించి మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. సార్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎట్లా ఉంటాయి, ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత, ఎక్కడ దొరుకుతాయి, ఇలా అన్నీ కూడా చెప్పారు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, పూర్తి వరకు చూడండి. నమస్తే అండి, నేను BethLiving.com నుంచి మాట్లాడుతున్నాను. BethLiving వచ్చి మనకి స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ రెండు రకాల్లోనూ మాడ్యులర్ ప్రొడక్ట్స్ చేసింది. కిచెన్ నుంచి వార్డ్రోబ్స్, వార్డ్రోబ్స్ పైన లాఫ్ట్, టీవీ యూనిట్, బెడ్స్, కాట్స్, వ్యానిటీ యూనిట్స్, క్రోకరీ యూనిట్, బుక్ షెల్ఫ్, అన్ని రకాల ఇంటికి ఏమేం కావాలో అన్ని ఇంటీరియర్ ప్రొడక్ట్స్ను BethLiving స్టీలు, స్టెయిన్లెస్ స్టీల్లో చేసింది. ఇప్పుడు మనం కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తామండి. కిచెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే అండి. ఇది చూడండి, ఇది వచ్చి ఇది నార్మల్గా జిఐ కిచెన్ ఉంటుంది. ఇది ఓపెన్ షెల్ఫ్ ఉంటుంది, ఇట్లానూ చేసుకోవచ్చు మీరు, దీనికి డోరు వేయచ్చు. ఓకే అండి. ఇది వచ్చి హ్యాండిల్లెస్ డోర్ ఉంటుంది, ఇది వాల్ మౌంట్ యూనిట్. సో ఇది కిచెన్లో బేసిక్గా వాల్ మౌంట్ యూనిట్ కావాలా, అన్ని సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది మీకు కంప్లీట్గా. చూడండి, ఇది ప్లేట్ ర్యాక్, దీన్ని GTPT అంటాము. ఓకే, మనం ఇప్పుడు సింక్లు అంతా కడిగేసి ఇక్కడ పెట్టేస్తే నీళ్ళు అంట ఈ ట్రేలో పడుతుంది, ఈ ట్రేలో ఎత్తి నీళ్లు పెట్టేసి తీసేసి వేసేసి మళ్ళీ ట్రేని రీప్లేస్ చేసే మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు అంట. లోపల పెట్టేసుకోవచ్చు. ఓకే అండి. ఇది ప్లస్ ఇది నార్మల్ షెల్ఫ్ యూనిట్ ఉంటుంది విత్ విజిబుల్ గ్లాస్. దీని పెంటగన్ కార్నర్ అంటాము. కంప్లీట్గా కార్నర్ యూటిలైజేషన్ అవుతుంది ఇందులో. ఓకే అండి. మీకు ఇట్లాంటిది పెంటగన్ యూనిట్ కూడా మనం చేస్తాము, ప్లస్ నార్మల్ షెల్ఫ్ ఇది. ఓకే సార్. ప్లస్ మనము చిమ్నీసు, హాబ్స్, కుక్ టాప్స్ ఇది కూడా మనం చేస్తాము. ఓకే అండి. సరే, ఇప్పుడు ఇది ఇన్ కేస్ అంటే మనకి స్టీల్ అన్నారు కదా, తుప్పు పట్టే అవకాశం అట్లా ఏదైనా ఉన్నదంటారా? తుప్పు కానీ పడదండి, ఇది జిఐ ఉంటుంది. స్టీల్ అంటే స్టీల్లో మనము జిఐలో చేస్తాము, గ్యాల్వనైజ్ ఐరన్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. ఇచ్చండి, ఇది టాండమ్ బాక్స్ ఉంటుంది. జిఐ అంటే గ్యాల్వనైజ్ ఐరన్, ఇందులో ఎంత నీళ్లు పడితేనో వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే సార్. అది మెయిన్ అడ్వాంటేజ్. ఇచ్చండి, ఇది మనకి ఏ టైప్ లో కావాలో ఆ టైప్ లో మనము మాడ్యూల్స్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక 12-13 మాడ్యూల్స్ ఉన్నవి. ఈ మాడ్యూల్స్ ని మనము ఇచ్చండి, ఈ రకాలను మీరు చేసుకోవచ్చు. ఒక ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ బాస్కెట్స్ టైప్ లో చేంజ్ ఉన్నాయి. ప్రతి 2 ఇంచులకి ఒక్కొక్క మోడల్ మన దగ్గర వస్తుంది. ఓకే సార్. ఇంట్లో ఏ కార్నర్ లో కావాల్సి ఉంటేనో, ఏ ప్రోడక్ట్ కావాలంటేనో మనము అలంకరించవచ్చు. ఓకే అండి. ఇచ్చండి, ఇది ఓపెన్ షెల్ఫ్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు చిన్నగా ఉంటుంది ఇల్లు, ఈ ఓటీజీ ఓవెన్ పెట్టేకి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు వాల్ మౌంట్ లోనే ఈ ఆప్షన్ ఇవ్వచ్చు మనము. ఓకే అండి. ఓకే అండి, ఇట్లాంటి అవకాశం ఉంది. ప్లస్ ఇది చూడండి, ఇది ఫ్లాప్ డోర్ యూనిట్ అంటాము. ఈ ఫినిష్లో మనకి మీకు క్లోజ్ ఫినిష్ ఉంది, ప్లస్ గ్లాస్ ఫినిష్ ఉంది. ట్రాన్స్పరెంట్ గ్లాస్ వేసుకోవచ్చు. ఓకే అండి. ఇది ప్యాంట్రీ యూనిట్ ఉంటుందండి. ఈ ప్యాంట్రీ యూనిట్ ఇది ప్యాంట్రీ యూనిట్ చేసుకోవచ్చు, మనం నార్మల్ షెల్ఫ్ యూనిట్ చేసుకోవచ్చు. ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, రెండిట్లో కస్టమర్కి వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చు. అలా ఉంటుంది. ఇది నార్మల్ టాల్ యూనిట్ ఉంటుంది మీకు. ఇదంతా వచ్చి గోలా హ్యాండిల్ కిచెన్. ఇది కంప్లీట్ గోలా హ్యాండిల్, హ్యాండిల్స్ ఉండవు, హ్యాండిల్స్ ఉండవు, ఎక్కడనో హ్యాండిల్స్ కనిపించదు. ఓకే సార్. ఇందులోనూ మీరు ఓవెన్, ఓటీజీ ఫిక్స్ చేసుకోవచ్చు, లేకుంటే నార్మల్ డోర్ వేసుకోవచ్చు. మల్టీపర్పస్ గా ఉంటుంది. ఓకే సార్. కింద ఒక డ్రాయర్ ఉంటుంది. ఇచ్చండి, ఇదంతా గోలా హ్యాండిల్ కంప్లీట్ గా.
ఇది ప్లేట్ ర్యాక్. ప్లేట్ ర్యాక్ ఇచ్చారు. లోపల వచ్చేదంతా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కంప్లీట్ గా. మనది ఇన్ కేస్ వాటర్ అట్లా ఏదైనా పడితే ప్రాబ్లం ఉంటుంది అంటారా, అంటే మనకి వుడ్ అయితే అట్లా పాడైపోయే అవకాశం ఉంటుంది కదా, దీని మీద ఇప్పుడు ఏదైనా వాటర్ అట్లా పడితే ఏమైనా పాడవుతుంది అంటారా? లేదండి, పాడవ్వదు. నీళ్లు ఎంత పడితేనో ఏమీ అవ్వదు, తుప్పెక్కదు 100%. కంప్లీట్ రస్ట్ ఫ్రీ ఉంటుంది, వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే సార్. చూస్తున్నారా, ఈ స్టీమ్ క్లీనర్లా మన కిచెన్ని మనము వారానికి ఒకసారి, రోజుకు ఒకసారి, లే నెలకు ఒకసారి ఎప్పుడు డర్టీగా కనిపిస్తుందో అప్పుడంతా క్లీన్ చేసుకోవచ్చు. ఈ అవకాశము వుడెన్ కిచెన్లో ఉండదండి, స్టీల్ కిచెన్లో మాత్రం ఈ అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఓకే, ఆ అడ్వాంటేజ్. ఇది ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగాను చేసుకోవచ్చు మనము, ఇట్లాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా మోడల్స్ ఉన్నాయి, మోడల్స్ ఇన్నా ఇంకా ఉన్నాయి, ఆ సైడ్ చూపిస్తాను. ఓకే సార్, చూడండి. ఇది ఒక టైప్ కిచెన్. ఈ కిచెన్ వచ్చి హ్యాండిల్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ మీరు చూసింది గోలా హ్యాండిల్ అని, హ్యాండిల్ లెస్. ఈ కిచెన్ వచ్చి మీకు నార్మల్ బిల్టిన్ హ్యాండిల్ అని చెప్తాము. బిల్టిన్ హ్యాండిల్ కిచెన్ మన దగ్గర ఉంది. ఇదంతా సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది, చూడండి. జీటీపీటీ అప్పుడే చెప్పాను మీకు. ఇక్కడ మీరు విక్కర్ బాస్కెట్ చూడొచ్చు, విక్కర్ బాస్కెట్ ఉంది, నార్మల్ కట్లరీ ఒకటి. ఓకే అండి. పెద్ద షెల్ఫ్, ఏమైనా పెద్ద డబ్బాలు అంతా పెట్టుకునేకి. ఓకే అండి, యూస్ అవుతుంది. ప్లస్ ఓపెన్ షెల్ఫ్స్ ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది సార్ దీనికి? మెయింటెనెన్స్ కంప్లీట్ ఫ్రీ ఉంటుంది, చూడండి. ఇది ఎంత మీకు కర్రగిర ఏమైనా పడితేనో కొద్దిగా కూలింగ్ వేసేసి బట్టలు తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది. ఓకే, హైజీన్గా ఉంటుంది అంటారా? 100% హైజీన్ ఉంటుంది. ఓకే అండి. ఈ కిచెన్లో మీకు ఏ పురుగు, తర్వాత కాక్రోచు, స్మాల్ స్మాల్ బ్యాక్టీరియాస్ ఇవంతా వచ్చే ఛాన్సెస్ఏ లేదు. ఓకే, పెస్ట్ ప్రూఫ్ అంటున్నారు మీరు. కంప్లీట్లీ పెస్ట్ ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే ఇది స్టీల్ ఉంటుంది, స్టీల్ పెస్ట్ని అట్రాక్ట్ చెయ్యదు. ఓకే, అది పెద్ద అడ్వాంటేజ్. ఇది చూడండి, ఇది నార్మల్గా మనము యూటిలిటీ టాల్ యూనిట్ అని చెప్తాము. దీన్ని మల్టీపర్పస్గా యూటిలైజ్ చేసుకోవచ్చు మనము, ఈ యూటిలిటీ టాల్ యూనిట్. ఇది చూడండి, ఇక్కడ మనము ఓవెన్ పెట్టుకోవచ్చు, లే మిక్సర్ గ్రైండరు పెట్టుకోవచ్చు, లే ఓటీజీ పెట్టుకోవచ్చు, అంతా పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మన దగ్గర మాప్ యూనిట్ ఉంది. ఓకే అండి. మాప్ను మనం లోపల పెట్టుకోవచ్చు, ఫర్నిష్ వేలా మనం మాప్ని పెట్టుకోవచ్చు. ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కిచెన్ సెంటర్లో చూస్తూ ఉంటారు. ఇది వచ్చి ఐలాండ్ కిచెన్. అవునండి, ఐలాండ్ కిచెన్ మనం బాగా చేసుకోవచ్చు. మనకి ఇది మల్టీపర్పస్లో యూస్ చేయొచ్చు. ఈ కిచెన్ మనం కటింగ్ వర్క్ ఏరియా లాగాను యూస్ చేయొచ్చు, ప్లస్ బ్రేక్ఫాస్ట్ కౌంటరు, డిన్నర్ ఏమైనా, లంచ్ ఏమైనా చేసుకోవచ్చు. ఓకే అండి, అలా ఉంటుంది. ఓకే సార్, ఇంకా ఏమున్నాయి సార్ మన మోడల్స్ అనేవి? రండి, ఇంకొక రకాల కిచెన్ ఉంది, అందులో నేను మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, ఇది మెయిన్గా మనకి ఏమవుతుందంటే, ఏదే ఒక కిచెన్ వుడ్లో చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ స్క్రూస్ అంతా వెళ్ళిపోవడము నార్మల్గా అవుతుంది, జరుగుతుంది. అది వెళ్ళిపోతే రీప్లేస్ చేయాల్సిన పరిస్థితుల్లో వస్తుంది. అయితే ఇది మంది రిసీవర్ సిస్టమ్ ఉంటుంది. ఈ రిసీవర్ పీకేసి 100 సార్లు కావాల్సి ఉంటేనో స్క్రూలు, నట్స్, బోల్ట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇట్లాంటి అడ్వాంటేజ్ మనది వదిలేసి వేరే ఎవరికినో లేదు. ఇంకొకటి ఏమంటే, ఇచ్చుకోండి, ఇప్పుడు మనము మాడ్యూల్ బేస్డ్ ఉంటుంది. ఒక కార్పెంటరు లే వుడ్లో చేసేవాడు ఒక కిచెన్ని 8 అడుగులు వుడ్ వస్తుంది. అవును, 8 అడుగులు ఒక ఫ్రేమ్ చేసి మిడిల్లో సింగిల్ పార్టీషన్ ఇస్తాడు. అవునండి. అయితే మనది ఏమవుతుందంటే, అంతా మాడ్యూల్ వైజ్. ఇది సపరేట్ మాడ్యూల్ చూపించండి అండి. ఇచ్చుకోండి, ఇది సపరేట్ మాడ్యూల్. ఓకే ఓకే, ఇది ఇది సపరేట్ వస్తుంది, దీనికి సపరేట్ ఇది వస్తుంది, అట్లా దేనికి దానికి సపరేట్ చేసి. ఇక్కడ ఒక బోల్ట్ చూపిస్తాను చూడండి, ఇది ఒకటికొకటి ఇంటర్లాక్ అవుతుంది. ఓకే బోల్ట్ అండి, అంతే. ఇది సపరేట్ మాడ్యూల్. ఈ రేపు రోజు ఈ మాడ్యూల్ ఏమైనా మీకు పాడైపోతే, ఓడిపోతే దీన్ని పీకేసి కొత్త మాడ్యూల్ వేసుకోవచ్చు. వుడ్లు అంటే మీకు ఏంటంటే, వుడ్లో మనకి కంప్లీట్ 8 అడుగుల ఫ్రేమ్ ఉంటుంది. సో ఏమైనా ఒక్కటి ఓడిపోతేనే కంప్లీట్గా పీకేసి కొత్తగా వేయచ్చు, వేయాలి. ఇంకొకటి మన కిచెన్లో అడ్వాంటేజ్ ఏమంటే, ఈ ఇంజెస్ చూస్తున్నారు చూడండి, ఇదంతా SS304 ఇంజెస్ ఉంటుంది. నార్మల్గా వేరే వాళ్ళు చేసేదంతా మార్కెట్లో దొరికేదంతా మీకు ఇంజెస్ వచ్చి నికల్ కోటెడ్ ఇంజెస్ ఉంటుంది. ఓకే, అందులో నీళ్లు పడితే తుప్పెక్కడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇందులో నీళ్లు ఎంత పడితేనో తుప్పెక్కదు. ఎలాంటే ఇది SS ఇంజెస్ ఉంటుంది. ఓకే, ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది టాండెమ్ బాక్స్ అంటాము. అండ్ నాయిస్ కూడా పెద్దగా రావట్లేదు సార్, మీరు ఒకసారి ఓపెన్ చేస్తారు కానీ పెద్ద శబ్దం రావట్లేదండి. ఇది అంత సౌండ్ వచ్చి మాదిరి కూడా అనపట్టలేదు నాకైతే. అవును, ఇది కంప్లీట్ ఆపరేషనల్ నాయిస్ ఫ్రీ ఉంటుందండి. ఓకే అండి, చూడండి, ఇదిన ఒక ప్యాంట్రీ యూనిట్ అప్పుడే చూపించాను. ఇది ఒక ప్యాంట్రీ యూనిట్ సార్. మరి ఇన్ కేస్ ఏదైనా ఫైర్ అయితే ప్రాబ్లం ఏమైనా ఉంటుంది అంటారా? ఫైర్ల ప్రాబ్లం రాదండి. ఇది చూడండి, 70% ఆఫ్ ది యాక్సిడెంట్స్ కిచెన్ నుంచి అవుతుంది అని రిపోర్ట్ ఉంది. ఓకే,
బట్ కిచెన్ నుంచి ఫైర్ ఎలా వస్తుందంటే మీకు వుడ్ కిచెన్ ఉంటే వస్తుంది, చెక్కల కిచెన్ ఉంటే వస్తుంది. అవునండి అవును. ఇది స్టీల్ కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్, ఇందులో ఫైర్ క్యాచ్ అవ్వదు అసలు. ఓకే సార్, ఓకే అండి, ఓకే అండి. ఇంకా ఉన్నాయి సార్ మోడల్స్ అనేది? మోడల్స్ ఇంకా మనది వేరే మోడల్ కిచెన్ చూసాము. టీవీ యూనిట్ అట్లాంటివి ఏమన్నా చేయించుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఓకే, 100% చేసుకోవచ్చు. పదండి టీవీ యూనిట్ చూద్దాం. ఇచ్చండి, ఇది మీకు వుడెన్ టెక్స్చర్, ఇది వుడ్ లాగానే కనిపిస్తుంది చూడండి, చూడడానికి అట్లాగే ఉంది మొత్తం. ఇది వచ్చి వుడెన్ టెక్స్చర్ మనకి. ఓకే అండి. సో మనము వుడ్ లాగా కనిపించేట్లను చేయొచ్చు, స్టీల్ అనేది ఇందులో కనిపిస్తుంది. ఓకే సార్. ఇక్కడ మన దగ్గర క్రోకరీ కబోర్డ్ ఉంది. ఈ క్రోకరీ కబోర్డ్ వచ్చి మనకి యాంటిక్ కాపర్ కలర్, ఇది యాంటిక్ లుక్ ఇస్తుంది. కలర్స్ ఇంకా ఏదైనా ఉన్నాయంటారా దీంట్లోనే మనకి? అవునండి, మన దగ్గర 35-40 రకాల కలర్ ఉన్నవి. ఓకే సార్. 2-3 రకాలు డిఫరెంట్, ఒకటి యాంటిక్ కలర్స్, ఇంకొకటి వుడెన్ టెక్స్చర్ కలర్స్, తర్వాత నార్మల్ కలర్స్. ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్గా మనము ఏదే ఒక మాడ్యులర్ వుడ్లో కొన్నప్పుడు దాని లామినేషను గ్లాసీ ఉంటుంది, గ్లాసీ లామినేషన్ వస్తుంది, గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది వస్తుంది. అది 2 సంవత్సరం తర్వాత కంప్లీట్గా ఫేడ్ అయిపోతుంది, గ్లాసీనెస్సే ఉండదు, షైనింగ్ ఉండదు. అయితే మన ప్రోడక్ట్లు మీరు గ్లాసీ ప్రోడక్ట్ కొన్నారంటే లైఫ్ టైం గ్లాసీ ఉంటుంది, ఎప్పటికీ వెళ్ళదు. ఓకే, కలర్ షేడ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాదు. ప్లస్ మీకు ఏమైనా ఒక నచ్చిన ఫోటోస్ ఏమైనా మీకు మీ మాడ్యులర్ పైన ప్రింట్ చేయించుకోవాలంటే ఓకే, ఆ ఆప్షన్ మన దగ్గర ఉంది. ఈ టైప్ కావాలన్నా ఏదన్నా మనకి నచ్చిన ఫోటోస్ అట్లా అయితే మన వాట్సాప్ కానీ దీట్ల మీద గట్టా వేయించుకోవచ్చు. మంచి పిక్చర్ ఇస్తే మీరు ఓకే యువీ ప్రింట్ చేసి మనం చేసిస్తాం. ఓకే సార్. అట్లాంటి మోడల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఆల్రెడీ చేసినవి ఏమన్నా ఉన్నాయి? ఓకే సార్, వార్డ్రోబ్ చూస్తాము రెడీ. ఓకే, అంటే మన దగ్గర వ్యానిటీ కూడా ఉంది చూడండి. ఈ వ్యానిటీ యూనిట్స్ మనకి చాలా యూస్ఫుల్. ఏమంటే ఇది వుడ్లో చేస్తే నీళ్లు వాడటం ఎక్కువ ఉంటుంది, త్వరగా వెళ్ళిపోతుంది. అయితే ఇందులో ఏమీ అవ్వదు, కంప్లీట్ స్టీల్ ఉంటుంది. ఓకే, రస్ట్ ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వార్డ్రోబ్స్ ఉంది మన దగ్గర. ఈ వార్డ్రోబ్స్ ఈ హ్యాండిల్ చూస్తున్నారు, కొద్దిగా పెక్యులర్గా ఉంటుంది. ఇది వచ్చి సంకీర్ణ హ్యాండిల్ అని చెప్తాం మనము. ఓకే అండి. ఈ రకాల హ్యాండిల్స్ మన దగ్గర ఉంది. లోపల వార్డ్రోబ్స్లో మనకి ఏ యాక్సెసరీ కావాలో ఆ రకాల యాక్సెసరీస్ మనం వేసుకోవచ్చు చూడండి. హ్యాంగర్ పై కిందకి తీసి వేసేది, ప్లస్ లోపల డ్రాయవర్స్ ఉంటుంది. మీరు జ్యువెలరీ అట్లాంటివి చిన్న చిన్నవి ఏమైనా పెట్టుకోవాలంటే ఈ అడ్వాంటేజెస్ ఉంటుంది. క్లాత్ బాస్కెట్ వంగేకి మీకు ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఇంట్లో మనం ఏమేం చేసుకోవచ్చు అన్ని కూడా ఉన్నాయండి దీంట్లో కూడా. టోటల్ అంత చేసుకోవచ్చు. ఓకే, ఇచ్చుకోండి. ఏమవుతుందంటే నార్మల్గా వుడ్ల లామినేషన్ అంతా కంప్లీట్గా వాడు గమ్లో చేస్తాడు. గమ్ది లైఫ్ 12-15 ఇయర్స్ ఉంటుంది. అయిన తర్వాత లోపల ఉండే గమ్ అంతా డ్రై అయిపోతుంది. గమ్ ఎప్పుడు డ్రై అవుతుందో అప్పుడు చక్కలాగా పైన ఉండే లామినేషన్స్ అని లేచి వచ్చేస్తుంది, లేచిపోతుంది. అయితే ఇది ఏమీ అవ్వదు, ఇది ఇది లైఫ్ టైం ఉంటుంది, ఇది ఏమీ ప్రాబ్లం ఉండదు. అలా మనకి వారంటీ లైఫ్ టైం ఇస్తున్నారు కంపెనీ తరపు నుంచి, వారంటీ లైఫ్ టైం ఉంటుంది సరే? 15 ఇయర్స్ వారంటీ, లైఫ్ టైం వారంటీ ఉంటుంది. ఆన్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వారంటీ ఉంటుంది. ఓకే సార్. ఇది డ్రెస్సింగ్ యూనిట్ ఉంటుంది. ఓకే, డ్రెస్సింగ్ యూనిట్ 2 డ్రాయర్ ఉంది మన దగ్గర, 3 డ్రాయర్స్ ఉంది. ఇక్కడ 2 డ్రాయర్ డ్రెస్సింగ్ యూనిట్ చూపించుకుంటాము. ఓకే అండి. ఇంకొక చిన్న డౌట్ సార్, మనకి ఫిక్సింగ్ ఎట్లా ఉంది సార్? నార్మల్గా కార్పెంటర్స్ వుడ్ వర్క్ అనుకోండి, ఒక 15 డేస్ లేదంటే 25 డేస్ అట్లా చేసేస్తారు, మన దాంట్లో ఎట్లా ఉండదు టైం పీరియడ్ వచ్చేసరికి? ఎస్, డెఫినెట్గా. ఇది ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు మన కిచెన్ ఒక కిచెన్ బిగించాలంటే మన టెక్నీషియన్ అబ్బాయిలు ఒక 1/2 డేలో బిగించేస్తాడు, 4 గంటలసేపు 5 గంటలసేపులో ఒక కిచెన్. ఒక కిచెన్ ఒక ఇట్లాంటి వార్డ్రోబ్ ఒక రోజులో ఫిక్స్ చేసి 1 డేలో చేసేస్తారు. అవునండి, కంప్లీట్ రెడీ మాడ్యూల్స్ ఉంటుంది. ఓకే, అంతా ఇంటర్లాక్ చేసేదే వాళ్ళ పని ఉంటుంది. అన్ప్యాక్ చేసి ఇంటర్లాక్ చేసి వెళ్ళిపోతారు, అంత కంప్లీట్గా రెడీ ఉంటుంది. మీ ఇల్లును శుద్ధంగా ఉంటుంది, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, కాటన్ బాక్స్ తీసి బయట చేసేదే పని, మీద వేరేం ఉండదు. ఓకే సార్. చూడండి, ఇది ఈ యూనిట్ని చెస్ట్ ఆఫ్ డ్రాయర్ యూనిట్ అంటాము. నార్మల్గా బెడ్రూమ్లో ఇప్పుడు మనము ఇక్కడ పడుకొని ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, లే సిస్టమ్ పెట్టుకోవచ్చు, లే మనకి నచ్చిన ఫోటోలు పెట్టుకోవచ్చు ఉదయం చూసేకి, అట్లాంటి పర్పస్కి యూస్ చేయొచ్చు ఇట్లా. ఇది చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అని. తర్వాత ఏమైనా డ్రాయర్స్లో పెట్టుకునేకి యూస్ చేసుకోవచ్చు. ప్లస్ వార్డ్రోబ్ విత్ డ్రాయర్, కింద డ్రాయర్ వస్తుంది చూడండి. ఈ మాడ్యూల్స్ ఉంది, కింద 2 డ్రాయర్ వచ్చేలాంటి మాడ్యూల్స్ ఉంది మన దగ్గర. 2 డ్రాయర్ ప్లస్ వార్డ్రోబ్, లాకర్ ఉంది. సేఫ్టీ లాకర్స్ లాకర్స్ ఉంది మన దగ్గర. ఇదంతా సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది.
మన దగ్గర చూడండి కాట్స్ ఉంది, కాట్స్, బెడ్స్, ఓకే బెడ్స్ కూడా ఇస్తున్నారు, మ్యాట్రెస్, అవునండి సైడ్ టేబుల్ మ్యాట్రెస్ కి, ఓకే సార్. ఇదే ఉంది, ఈ చూడండి ఇక్కడ మన దగ్గర స్లైడింగ్ వార్డ్రోబ్ ఉంది. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ దీని ఒక స్పెషాలిటీ ఉంది, అది చెప్తాను మీకు. నార్మల్ గా వచ్చేసరికి ఏమవుతుందంటే చూడండి, వుడెన్ వార్డ్రోబ్ లో ఇక్కడనే మనకి స్లైడర్స్ వస్తుంది, అవును, ఇక్కడ ఇక్కడ ముందరనే కనిపిస్తుంది. ఈ స్లైడర్స్ వచ్చి ఏమవుతుందంటే దాంట్లో దుమ్ము అంతా కూర్చొని త్వరగా ఆ స్లైడర్స్ అంతా పాడయ్యే, ట్రాక్ అంతా పాడయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అవును సార్, ఇది వచ్చి జర్మన్ టెక్నాలజీ స్లైడర్ ఉంటుంది. ఈ స్లైడర్ల మెకానిజం ఇక్కడ లోపల మీకు కనిపించదు, ఇక్కడ ఇక్కడ లోపల ఉంటుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా ఈ ఆ ట్రాక్ ఏముంటుంది. దాంట్లో సైడ్లో రెండు బ్రషెస్ ఉంటుంది, ఓకే, మనం రోల్ చేసేప్పుడంతా ఆ బ్రషెస్ ఆ ట్రాక్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది, ఆ రోలర్ ని డస్ట్ మొత్తం రాకుండా చేసేస్తుంది మొత్తం. డెఫినెట్ గా ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఇంకొకటి betliving.com లో ఏమి ఒక పెద్ద అడ్వాంటేజ్ అంటే, చుట్టూ టౌన్ లా మనం విజయవాడ కానీ ఎక్కడంచినా కానీ మీరు ఒక కాల్ చేసారంటే betliving కి, మన betliving సేల్స్ స్టాఫ్ మిమ్మల్ని ఆన్లైన్ లో రీచ్ అవుతారు. ఏపీ తెలంగాణ సార్, టోటల్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఎక్కడ నుంచి ఎవరికి కావాలన్నా కూడా, ఏ మార్మూల ప్రాంతం నుంచి కాల్ చేసినా కూడా మీరు ఇస్తారు. ఆల్ ఓవర్ ఇండియా ఉంది, మన టోటల్ 40 బ్రాంచెస్ ఉంది. ఇప్పుడు ఢిల్లీ, చండీగఢ్ ఈ ఏరియాలో అంతా కొత్త బ్రాంచెస్ వస్తూ ఉంది. ఓకే అండి, ఈ అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు చూడండి, ఆన్లైన్ మీట్లో మీరు వచ్చేసారంటే, ఒక గూగుల్ మీట్లో ఏమిట్లా వచ్చేసారంటే, కంప్లీట్గా మీకు ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఫ్యామిలీతో కూర్చొని మీరు అన్ని మోడ్యూల్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సెలెక్ట్ చేసి ఆన్లైన్లోనే ఆర్డర్ చేయొచ్చు. ఎట్లా కావాలంటే అట్లా మీరు చెప్తున్నారు. అవును, మీకు నచ్చిన మోడ్యూల్స్ వేసి ఆన్లైన్లోనే 3D ప్లానర్ మంది సపరేట్ సాఫ్ట్వేర్ ఉంది, అందులో మన స్టాఫ్, మన సేల్స్ స్టాఫ్ డిజైన్ చేసి చూపిస్తారు. ఓకే, సో మీరు కూర్చొని జాగల్నే ఆర్డర్ చేయొచ్చు, ఇక్కడ దాకా రావాలా అనే అవసరం వచ్చే పని కూడా లేకుండా, లే వచ్చే పాడు 100% లేదు. లేదు నేను ఒకసారి టచ్ అండ్ ఫీల్ అవుతానంటే మాత్రము వస్తే వచ్చి ఆర్డర్ చేసి వెళ్ళొచ్చు. ఈ అడ్వాంటేజ్ ఉంది మన. ఓకే అండి, ఓకే. చూడండి ఇది ఒక స్టడీ టేబుల్, ఇది మన ఇంట్లో బిడ్లు వాళ్ళకంతా చాలా యూసేజ్ అవుతుంది, కాలేజు స్కూలు చదివే అమ్మాయిల అబ్బాయిలకంతా. ప్లస్ ఇది మన చైర్స్ను మనమే చేస్తాము. ఓకే సార్, ఓకే, ఈ అడ్వాంటేజెస్ ఉంది. ఇది లేకుండా మనము మనది ఇంకొక చాలా ఇంపార్టెంట్ సంగతి ఏమంటే, ఏ ప్రతి ఒక్క కస్టమరు మన దగ్గర ఆర్డర్ చేస్తారో వాళ్ళ ఆర్డర్కి మనం ఏం చేస్తామంటే, ఒరిస్సా టైగర్ పార్క్లో ఒక చెట్టు నెట్టుతాము, నాటేసి ఆ చెట్టుని మనము మానుగా పెరిగిపిస్తాము. దానికి వచ్చే ఖర్చులంతా కంపెనీ భరిస్తుంది. ఏమంటే ఇది పరిసర ప్రేమి కంపెనీగా ఉంటుంది, జీరో వుడ్ కంపెనీ ఉంటుంది. ప్లస్ మన ప్రోడక్ట్స్ అంతా కంప్లీట్గా సోలార్ ఎనర్జీలో తయారవుతుంది. ఓకే సార్, ఓకే. మన దగ్గర ఇవంతా లేకుండా ఇప్పుడు మనము ఇంకా రెండు కొత్త ప్రోడక్ట్లు ఇంట్రడ్యూస్ చేసి ఉన్నాము. ఒకటి వచ్చి డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ రకరకాల టాప్స్ ఉంది, గ్లాస్ టాప్ ఉంది, మార్బుల్ టాప్ ఉంది, తర్వాత ఎంఎస్ టాప్ ఉంది. ఇట్లాంటి టాప్స్ మీకు ఏ టైపు టాప్ కావాలో అట్లా టైపు టాప్ చేసిస్తాము. 4-seater, 6-seater, 8-seater ఇట్లాంటి డైనింగ్ టేబుల్స్. ప్లస్ మన దగ్గర సోఫాస్ వచ్చినవి, కంప్లీట్గా జీరో వుడ్ సోఫాస్, ఓకే, స్టీల్ సోఫాస్, లైఫ్ టైమ్ సోఫాస్ ఉంటుంది. ఓకే సార్, ఇవి చూపించారు కదా సార్, ప్రైజెస్ ఎట్లా ఉంటాయి సార్ మనకి దీనికి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రైజెస్ అని వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏదే ఒక బ్రాండ్కి మన బ్రాండ్ ఇది ప్రైస్ కంపేర్ చేస్తే మన బ్రాండ్ ప్రైస్ ఒక 5% తక్కువనే ఉంటుంది. ప్లస్ 4 times లైఫ్ ఉంటుంది మన ప్రోడక్ట్లా. ఇది గ్రేట్ అడ్వాంటేజ్ మన. ఓకే అండి, ఓకే. చూసారు కదండి ఇన్ని ప్రోడక్ట్స్లు మన దగ్గర ఉన్నవి. ఇది ఏమంటే గ్రేట్ అడ్వాంటేజ్, మీరు హైజీన్గా పెట్టుకోవచ్చు, ఫైర్ ప్రూఫ్ ఉంటుంది, ఈజీ ఇన్స్టాలేషన్, సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది, తర్వాత వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది, లాంగ్ లైఫ్, ఇట్లాంటి కొన్ని అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మీకు ఏమైనా ఈ ప్రోడక్ట్ కొనాలి లే ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి అంటే నియరెస్ట్ betliving బ్రాంచ్కి రీచ్ అవ్వండి, లేకపోతే మన betliving.com వెళ్ళిపోయి మెయిల్ లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్లో ఫోన్ చేస్తే ఇమీడియట్గా మేము మీకు రీచ్ అవుతాము. నమస్తే, థ్యాంక్ యూ.